దేశంలోనే వరిధాన్యం కొనుగోలు చేసే గొప్ప చరిత్ర రాష్ట్రాలదని సీఎం కేసీఆర్దని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ నియోజకవర్గం చిన్నశంకరంపేట మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున ప్యాడీని కొనుగోలు చేసే ప్రభుత్వాలు లేవు. కేవలం కేసీఆర్ గారు రైతుల పట్ల ఇప్పటికే 24 గంటల కరెంటు ఇస్తూ ఎరువులు విత్తనాలు సకాలంలో అందించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు, మిషన్ కాకతీయ ద్వారా చెర్లల్లో నీళ్లు, మరి వీటన్నిటి ద్వారా రైతు బంధు ఇస్తూ పెట్టుబడి కూడా ఇస్తూ రైతులను ఆదుకుంటూ ముందుకెళ్తూ పండిన పంటను కూడా కొనుగోలు చేసి 3-4 రోజుల్లో డబ్బులను కూడా వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా రైతులకు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఎఫ్సీఐ కనీసం సహకారం చేయకపోయినా, కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పరంగానే మనం ఈ కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసి వడ్లను కొనడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ కొనుగోలు సెంటర్ను వినియోగించుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడ ఏ కొరత ఉన్నా సొసైటీల ద్వారా కానీ, ఐకేపీ ద్వారా కానీ ఎటువంటి కొరత ఉన్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.